హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద విలేజ్ ఫిల్మ్ మేకర్. అండ్ ఇవాళ మనం వెళ్ళబోయేది డొంకరాయ్ డ్యామ్ దగ్గరికి. ఎస్, డొంకరాయ్. నౌ లైక్ డ్యామ్ అండ్ ఎస్ గాయ్స్, ఎర్లీ మార్నింగ్ 6 o'clock అవుతుంది. అండ్ మేము డ్యామ్ దగ్గరికి వెళ్ళడానికి టిఫిన్ చేయడానికి ఆగాము ఇక్కడ. ఇక్కడ టిఫిన్ అయితే మాత్రం అదిరిపోయింది, చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా ఇక్కడికి వస్తే ఇక్కడ ట్రై చేయండి. ఇక్కడ అలా హాయిగా ప్రశాంతంగా టిఫిన్ చేసాం, అలాగే మంచి బెల్లం టీ కూడా తాగాం. బెల్లం కాదు సారీ, యాక్చువల్గా అల్లం టీ బాగుంది అది కూడా. సో ఇదే టిఫిన్ సెంటర్ ఇది. ఎన్నిసార్లు చూసినా ఎరా, ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. కేజీఎఫ్ అది ఫస్ట్ టైం చూసినప్పుడు బాయ్ బా. ఇదే మా వ్యూ పాయింట్ విత్ అల్లం టీ. ఇవి చింతూరు కోళ్ళు, ఇవి అంటే డొంకరాయ్ దగ్గర ఏరియాలో ఉన్న కోళ్ళు అన్నమాట. ఈ మామూలు ఏమన్నా ఇది అసలు ఏం పుంజు. యా, టిఫిన్ అయితే చేసాం అండ్ ఇప్పుడు డ్యామ్కి వెళ్దాం. సో ఫ్రెండ్స్, ఇది మనం ఇప్పుడు డొంకరాయ్ డ్యామ్ మీద ఉన్నాము. ఇది మెయిన్ డ్యామ్. ఈ మెయిన్ డ్యామ్ నుంచే మనకి డొంకరాయ్ యొక్క పవర్ ప్లాంట్ కూడా ఇక్కడే ఉంది. మనకి పవర్ అనేది ఇక్కడ జనరేట్ చేస్తున్నారు. ఆ జనరేట్ చేసే కంపెనీ ఏపీ జెన్కో అని చెప్పేసి, ఆంధ్రప్రదేశ్ జనరేషన్ కో అని చెప్పేసి ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ నుంచి మనకి పవర్ అనేది సప్లై అవుతుంది ఇక్కడ. అయితే దానికి రెండు డ్యామ్స్ ఉన్నాయి. దానిలో ఒకటి ఇప్పుడు మీరు చూస్తుంది, ఇది మెయిన్ డ్యామ్. దీనికి అబౌట్ 6 గేట్స్ అలా ఉన్నాయి. ఈ 6 గేట్స్ నుంచి మనకి వాటర్ అనేది అక్కడ ఆ పవర్ ప్లాంట్కి సప్లై అవుతుంది. ఇఫ్ అట్ ఆల్ ఎప్పుడైనా మనం ఈ డ్యామ్ క్లోజ్ చేసేసారు అని చెప్తే, ఎమర్జెన్సీ పర్పస్ ఏదైతే ఉందో ఇంకో డ్యామ్కి వెళ్తాం మనం. ఆ డ్యామ్లో ఉన్న వాటర్ని దానికి వదులుతారనమాట. సో ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చే డ్యామ్, అది సెకండ్ ఎమర్జెన్సీ పర్పస్ యూజ్ చేసే డ్యామ్ అనమాట. సో ఇది చాలా పెద్ద డ్యామ్. మీరు చూస్తే ఇక్కడ నుంచి ఆ చివరి వరకు ఉంటుంది డ్యామ్. సో ఇది మెయిన్ డ్యామ్ కింద తీస్తాం అన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ డ్యామ్లో ఉన్న వాటర్ చూసారు కదా, ఈ వాటర్ కలర్ ఒకసారి చూడండి. చాలా బ్లూయిష్ కలర్లో బాగున్నాయి ప్యూర్గా. సో ఈ వాటర్ తర్వాత ఈ డ్యామ్ రిజర్వ్గా ఉంటుంది. ఈ వాటర్ మనకి ఎప్పుడు కూడా రిజర్వ్గా పెట్టుకుంటారు. సో ఇక్కడ నుంచి మీరు వ్యూ చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా ఎక్సలెంట్. ఇక్కడ ఇంకా మనకి ఈ మిస్ట్ ఇంకా పోలేదు మనకి, ఇంకా మంచు అలానే ఉంది. సో మీరు వస్తే ఇది ఒక తప్పకుండా చూడాలి. ఇది ఒక వ్యూ, ఈ వ్యూని చూడాలి. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయితే మనకి ఈ డ్యామ్లో ఉన్న వాటర్ని మనం ప్రస్తుతానికి ఇక్కడ స్టోర్ చేస్తున్నారు, అంటే ఐ మీన్ ఆపుతున్నారు, హోల్డ్ చేస్తున్నారు ఈ వాటర్ని. ఈ వాటర్ని ఇక్కడ నుంచి ఈ గేట్స్ కనుక ఒకసారి ఓపెన్ అయితే ఇక్కడికి వస్తుంది అన్నమాట. ఇది కూడా బ్యూటిఫుల్ వ్యూ. మీరు చూస్తున్నారు కదా, మొత్తం గ్రీనరీయే. అక్కడక్కడ చిన్న ఒక చిన్న టెంపుల్ ఉంది, చిన్న హౌసెస్ ఉన్నాయి, చిన్న ఫార్మింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి ఇక్కడ. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. రాక్ అండ్ వాటర్ హిల్స్ కూడా చాలా బాగున్నాయి. చాలా చాలా గ్రీనరీ ఉంది ఇక్కడ. ఐ థింక్ ఇట్స్ జీరో పొల్యూషన్ అని చెప్పొచ్చు ఇక్కడ ఉన్నదంతా. సో తప్పకుండా రండి, చూడండి. యూ విల్ హ్యావ్ ఎ నైస్ టైమ్ హియర్. మర్చిపోకండి, ఇది డొంకరాయ్ డ్యామ్. లొకేషన్ ఎక్కడన్నా
లొకేషన్ వచ్చేసి మనకి చింతూరు నుంచి ఇది దాదాపు ఒక 60 కిలోమీటర్స్ పడుతుంది. 60 కిలోమీటర్స్ మనం మంచి బ్యూటిఫుల్ ఇక్కడ వస్తున్న దారంతా కూడా మీకు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎందుకంటే చిన్న నారో రోడ్డు, అంటే ఒక 2 కార్స్ వెళ్ళే స్పేస్లో చిన్న నారో రోడ్డు ఉంటుంది. ఆ నారో రోడ్లో మీకు మీకు రైట్ సైడ్ చూసుకున్నా లెఫ్ట్ సైడ్ చూసుకున్నా మొత్తం ప్లాంట్సే ఉంటాయి, మొత్తం అంతా గ్రీనరీ మంచి. ఆ రోడ్డు అంతా కూడా మీకు రోడ్డు కూడా ఏది ప్రాబ్లం ఉండదు, చాలా చాలా మంచి రోడ్ వేశారు. ఎక్కడ చిన్న ప్యాచెస్ కానీ ఏమీ లేవు, సాఫ్ట్ రోడ్డు, సాఫ్ట్ రోడ్ ఉంది, మీరు ఆరామ్సే రావచ్చు, బాగుంటుంది రోడ్డు కూడా మీరు ఎంజాయ్ చేస్తారు. అయితే ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఇక్కడి నుంచి మనం వస్తున్నాం లోపలికి, ఇక్కడి నుంచి వచ్చే ఆ చిన్న నేర రోడ్డు కూడా చాలా బాగుంది అనమాట. అంటే ఇక్కడ హిల్ నుంచి కట్ అవుతూ వచ్చింది రోడ్డు, అది కూడా చాలా బాగుంటుంది. ఓకే ఓకే ఫ్రెండ్స్, మనం డ్యామ్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఒక్కొక్క గేటే మనకి చూడండి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఉంటుంది గేట్. సో ఇంత పెద్ద గేట్ అన్నమాట. ఈ గేట్ నుంచి మనకి ఇది ఎత్తుతారు, మీరు చూస్తున్నట్టయితే చాలా కిందకుంది, చాలా పెద్ద స్లోపీలా ఉంది. సో ఇంత పెద్ద గేట్ అన్నమాట ఇది ఒక్కదానికి. సో ఒక్కొక్క గేట్ మనకి లిఫ్ట్ చేస్తారనమాట వాటర్ ఫ్లో కోసం. అయితే లిఫ్ట్ చేయడానికి మీరు కొంచెం వెనక్కి వచ్చి చూస్తే మీ ఈ సెట్టింగ్ చూస్తున్నారు కదా, పెద్ద పెద్ద సెట్టింగ్స్ చూస్తున్నారు కదా, ఈ సెట్టింగ్స్లో రోప్ ఎలివేట్ చేసేవి ఆ మిషన్స్ అన్నమాట. ఆ మిషన్స్లో మనం రోప్ ఈ రోప్స్ ఉంటున్నాయి. ఆ రోప్స్ మీరు చూస్తున్నట్టయితే ఒక్కొక్కటి 4 రోప్స్ కింద ఉన్నాయి. ఇవన్నీ ఐరన్ రోప్స్, అంటే మనకి స్ట్రాంగ్గా ఉంచడానికి వేస్తారు. ఫుల్ గ్రీజ్ పెట్టేశారనమాట, గ్రీజ్తో ఉన్నది స్మూత్గా ఇది లిఫ్ట్ చేయడానికి. మీరు చూస్తున్నట్టయితే అక్కడ కూడా ఒక చిన్న పెద్ద స్క్రూలాగా లిఫ్ట్ చేయడానికి అది ఉంది మీరు చూస్తే. సో ఇదే అన్నమాట ఎక్విప్మెంట్, గేట్స్ లిఫ్ట్ చేయడానికి మనకి ఒక గేట్ని లిఫ్ట్ చేయడానికి అలాంటి ఎక్విప్మెంట్స్ 2 మిషన్స్ ఉన్నాయి పెద్ద పెద్దవి అన్నమాట, దాని నుంచి లిఫ్ట్ చేస్తారు గేట్స్. ఓకే thank you.
అవును.